అమరావతి రైతుల మహా పాదయాత్ర ముగింపు సభ వివాదం మరోసారి తెరపైకొచ్చింది. ముగింపు సభకు తిరుపతి పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది. జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 15న అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. అమరావతి రైతులు నిర్వహిస్తున్న మహా పాదయాత్ర న్యాయస్థానం టు దేవస్థానం ముగింపు దశకు చేరుకుంది. రాజధాని తూళ్లూరు నుంచి నవంబర్ 1న ప్రారంభించిన పాదయాత్ర ఈ నెల 16వ తేదీతో ముగియనుంది. 16న స్వామివారి దర్శనం చేసుకుని 17న తిరుపతిలో మహా పాదయాత్ర ముగింపు సభను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ ముగింపు సభకు అనుమతి కోసం తిరుపతి పోలీసులకు దరఖాస్తు చేయగా పలు వివరణలు తీసుకున్న అనంతరం ముగింపు సభకు అనుమతి నిరాకరిస్తూ శుక్రవారం రాత్రి లేఖ పంపారు. శని ఆదివారాలు కోర్టుకు సెలవులు కావడంతో తమకు శుక్రవారం రాత్రి లేఖ ఇచ్చారని రాజధాని పరిరక్షణ సమితి అధ్యక్షుడు శివారెడ్డి చెప్పారు. తాము కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటామని తెలిపారు. అన్ని రాజకీయ పక్షాలు తమకు మద్దతు ఇస్తున్నాయని, కోర్టు అనుమతితోనే పాదయాత్ర ముగింపు సభను నిర్వహిస్తామని చెప్పారు. రేపు సోమవారం కోర్టులో హైకోర్టులో మేము పిటిషన్ దాఖలు చేస్తాము. మేము హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం పిటిషన్ దాఖలు చేసి వారిచ్చిన ఆర్డర్ ప్రకారమే మేము ఈ బహిరంగ సభ అనేది ఏం చేయాలనేది ఆలోచిస్తాము. ఈ ఒక్క సభకే అని కాదండి, ప్రతి మొదటి నుంచి కూడా అమరావతి ఉద్యమానికి సంబంధించిన ఏ కార్యక్రమానికి కూడా ప్రభుత్వం కానివ్వండి, పోలీసులు కానివ్వండి, అనుమతి నిరాకరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఇదేంటంటే కేవలం అమరావతి ఉద్యమం అనేది ఆ 29 గ్రామాల వాళ్ళకే కావాలి, రైతులకే కావాలి, మిగతా వాళ్ళకి ఎవరికి సంబంధం లేనది క్రియేట్ చేయడానికి వీళ్ళు చేస్తున్న ప్రతిసారి కూడా ఆంక్షలు అడ్డంకులు పెడుతున్నాం. ఒక పక్క ప్రజలు వస్తున్నారు, మరి బీజేపీ లాంటి పార్టీ కానివ్వండి, కేంద్ర మంత్రి ఆయన చెప్పగానే అమిత్ షా చెప్పగానే వీళ్ళు బయటికి రావడం, ప్రత్యక్షంగా పాల్గొంటాయి, ఇవన్నీ కూడా ఎక్కడ ప్రభుత్వానికి మరి నచ్చట్లేదు. పాదయాత్ర ముగింపు సభ అనుమతి కోసం ఈ నెల 13న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. రాజధాని పరిరక్షణ సమితి తరపున న్యాయవాది వివి లక్ష్మీనారాయణ పిటిషన్ను రూపొందిస్తున్నారు. గతంలో పాదయాత్రకు అనుమతిని ఇవ్వకపోవడంతో జేఏసీ తరపున లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అనంతరం కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఇక రాజధాని రైతులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం కూడా టీటీడీ ఈవో జవహర్ రెడ్డికి లేఖ రాశారు. పలు సందేహాలతో టీటీడీ రాజధాని పరిరక్షణ సమితికి లేఖ రాసింది. తిరుమలలో నినాదాలు చేయమని, ప్రెస్ మీట్స్ నిర్వహించమని, జెండాలు కూడా ప్రదర్శించమని, ర్యాలీలు చేయమని రాజధాని రైతులు టీటీడీ ఈఓకి మళ్లీ లేఖ రాశారు. ఈ లేఖను పరిశీలిస్తున్న టీటీడీ అధికారులతో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. ఒకవేళ శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వకపోతే పాదయాత్రగా తిరుమల వెళ్లి స్వామివారి ఆలయాన్ని దర్శించుకుని రావాలి అనే పట్టుదలతో రైతులు ఉన్నారు.